నమస్తే అండి, వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి. రచనకు అందాలను అద్దే ప్రయోగాలను అలంకారాలు అంటారు. ఈరోజు ఈ వీడియోలో తెలుగు రచనలలో ఎక్కువగా ఉపయోగించే శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాము. శబ్దాలంకారాలు అంటే అక్షరాల అల్లిక వలన పుట్టే అలంకారాలన్నమాట. శబ్దాలంకారాలలో రకాలు ఉదాహరణలతో చూసే ముందు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా వృత్యానుప్రాసము అనే శబ్దాలంకారం చూద్దాము. వృత్తము అంటే రిపీటెడ్గా రావడం. ఒక వాక్యంలో ఏవైనా హల్లులు అనేక సార్లు వస్తే అది వృత్యానుప్రాసము. నువ్వు నేను సినిమా టైటిల్ సాంగ్ గుర్తుందా? ఆ పాటలో మొదటి లైన్ చూడండి, నకారం ఎన్నిసార్లు వచ్చింది. అలాగే క అనే హల్లు కూడా రిపీటెడ్గా వచ్చింది, గమనించారా? అలా వస్తే వృత్యానుప్రాసము అంటాము. ఇప్పుడు చేకానుప్రాసము. ఒక అక్షర సమూహము వేరువేరు అర్థాలతో ప్రక్క ప్రక్కనే వచ్చుట చేకానుప్రాసము. వంద వందనములు మీకు అనే ఉదాహరణలో వంద అనే అక్షర సమూహము ప్రక్క ప్రక్కనే రెండుసార్లు వచ్చింది చూడండి. అంతేకాకుండా వాటి అర్థాలు వేరు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అక్షర సమూహం రిపీట్ అయితే అంటున్నాము, ఆ సమూహము పదం అవ్వవలసిన అవసరం లేదు. ఒకే అర్థం వచ్చే సమూహాలు ప్రక్క ప్రక్కన వచ్చినా అది చేకానుప్రాసము కాదు. ఇప్పుడు లాటానుప్రాసము గురించి చూద్దాము. ఒకే పదము ఒకే అర్థముతో ప్రక్క ప్రక్కనే ఉండి వాక్య భావములో మార్పు తెచ్చుట లాటానుప్రాసము. ఇక్కడ చూడండి, చదువు అనే పదము రెండుసార్లు వచ్చింది. రెండు పదాలకి అర్థం కూడా ఒక్కటే, కానీ వాక్యం మొత్తం చదివినప్పుడు భావము వేరేగా అనిపిస్తుంది. శ్రద్ధ లేకుండా కేవలం నోటితో చదువుకుంటూ పోతే అది విద్యాభ్యాసము అనిపించుకోదు అని చెప్పడం. ఇప్పుడు అంత్యానుప్రాసం అంటే ఏంటో చూద్దాము. పద్య పాదాలలో చివర ఒకే అక్షరము లేదా అక్షర సమూహము కాని వస్తే అది అంత్యానుప్రాసము. ఈ ద్విపద పద్యం చూడండి, శ్రద్ధ లేని చదువు చదువంగనేమి, శుద్ధి లేని జపము శుభము నిచ్చునేమి. నేమి అనే అక్షర సమూహము రెండు పాదాలలోనూ చివర రిపీట్ అయింది కదా. పద్య పాదము చివరి పదము ఆ మరుసటి పాదము యొక్క మొదటి పదమైతే దానిని ముక్త పదగ్రస్తాలంకారము అంటారు. బొమ్మ చేసెనొక్క బొమ్మ, బొమ్మ కాదది నా బొమ్మ. మొదటి పాదములో చివరి పదము, రెండవ పాదములో మొదటి పదము ఒక్కటే. బొమ్మ అనేది బ్రహ్మ అనే పదానికి వికృతి. ఈ పద్యానికి భావం ఏంటంటే బ్రహ్మదేవుడు ఒక బొమ్మ చేశాడండి, అయితే అది కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మ కాదు. నా బొమ్మ అంటే సినిమా భాషలో నా జీవితం అని అర్థమండి. ఈ పద్యంలో ముక్తపదగ్రస్తంతో పాటు అంత్యానుప్రాసము కూడా ఉంది, గమనించారా? అంతేకాకుండా యమకాలంకారము కూడా ఉంది. అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. ఏదైనా వాక్యంలో ఒకే అక్షర సమూహము వేరువేరు అర్థాలతో ప్రక్క ప్రక్కన కాకుండా వస్తే దానిని యమకాలంకారము అంటారు. ఈ చౌడప్ప కవి గారి పద్యపాదం చూడండి. మొదటి పదము పెద్దన వలే, అంటే పెద్దన కవిగారిలాగా అని అర్థం. ఆఖరి పదము పెద్దన వలే, అంటే గొప్పవాడు అని అర్థం. పెద్దనామాత్యుడిలాగా కృతి చెప్పగలిగితేనే గొప్పవాడు అని పొగడాలిట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.